అందరికీ నమస్కారం పిల్లలు శుభోదయం ప్రశ్న జవాబు కార్యక్రమానికి తిరిగి స్వాగతం సుస్వాగతం పిల్లలు ప్రశ్న జవాబు కార్యక్రమంలో ప్రతిరోజు ఉదయం వార్తలు తెలుసుకుంటున్నాం కదా ఒకే పిల్లలు ఈరోజు కూడా తెలుసుకుందాం పిల్లలు నిన్నటి ప్రశ్నకు జవాబు తెలుసుకున్నారా ఏం ప్రశ్న అడిగాను ప్రతిజ్ఞను రాసింది ఎవరు ఆయన ఏ రాష్ట్రానికి చెందినవారు అని అడిగాను కదా ఒకే పిల్లలు జవాబు చెప్తున్నాను ప్రతిజ్ఞను రాసిన వారు పైడి వెంకట సుబ్బారావు ఆయన మన తెలంగాణ రాష్ట్రానికి చెందినవారు మా తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లాలో పుట్టారు ఓకేనా పిల్లలు ఓకే నెక్స్ట్ పిల్లలు ఈరోజు నేటి ప్రశ్న అడుగుతున్నాను మన జాతీయ గేయమేది దానిని ఎవరు రాశారు నేటి ప్రశ్న పిల్లలు మన జాతీయ గేయమేది దానిని ఎవరు రాశారు అలాగే పిల్లలు నేటి సుక్తి ఏ రుణమైనా తీర్చుకోవచ్చు కానీ అమ్మ రుణాన్ని తీర్చుకోలేం అమ్మను మించిన దైవం లేదు మహాత్మా జ్యోతిరావు పూలే మహాత్మా జ్యోతిరావు పూలే గారు చెప్పినటువంటి సూక్తిని చెప్తున్నారు పిల్లలు ఈరోజు ఏమన్నారు ఏ రుణమైనా తీర్చుకోవచ్చు కానీ అమ్మ రుణాన్ని తీర్చుకోలేం అమ్మను మించిన దైవం లేదు విన్నారా పిల్లలు ఏ రుణమైనా తీర్చుకోవచ్చు కానీ అమ్మ రుణాన్ని తీర్చుకోలేం అమ్మను మించిన దైవం లేదు మహాత్మా జ్యోతిరావు పూలే ఓకే పిల్లలు నేటి ప్రశ్న నేటి సుక్తి చెప్పుకున్నాం కదా ఈరోజు ఫిబ్రవరి పన్నెండు పిల్లలు దూరదర్శన్ యాదగిరి ఛానల్లో వచ్చే పాఠాలు తెలుసుకుందాం ఓకేనా ఈరోజు పిల్లలు మూడవ తరగతి విద్యార్థులకు తెలుగు పాఠ్యాంశం పది గంటల ముప్పై నిమిషాల నుండి పదకొండు గంటల వరకు ఉంటుంది అలాగే నాలుగో తరగతి విద్యార్థులకు ఇంగ్లీష్ పాఠ్యాంశం పదకొండు గంటల నుంచి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది ఆ తర్వాత పదకొండు గంటల ముప్పై నిమిషాల తర్వాత ఎనిమిదవ తరగతి విద్యార్థులకు తొమ్మిది తరగతి విద్యార్థులకు పదవ తరగతి విద్యార్థులకు కూడా పాఠ్యాంశాలు ఉంటాయి పిల్లలు మీరు అందరు తప్పకుండా చూడాలి నేను పంపే అభ్యాసన పత్రాలను పూర్తి చేయాలి ఓకే నా పిల్లలు ఓకే సరే పిల్లలు నేడు వార్తల్లోకి వెళ్దాం నిజామాబాద్ వైద్య కళాశాలలో నిజామాబాద్లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో కాంట్రాక్టు ప్రాతిపాదికన కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది మొత్తం ఖాళీలు ముప్పై ఐదు రిజిస్ట్రేషన్కు చివరి తేదీ ఫిబ్రవరి పదహారు ఎన్ఐఆర్డి గ్రామీణాభివృద్ధిలో కోర్సులు మార్చి తర్వాతే ఉద్యోగులకు వేతన సవరణ పదవి విరమణ వయోపరిమితి పెంపు అప్పుడే ఖాళీల భర్తీ నిరుద్యోగ భృతి వాయిదా నిలిచిపోనున్న విశీల నియామకాలు రాష్ట్రంలో అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్ సాగర్ ఉప ఎన్నికలు వస్తే మళ్ళీ నియమావళి పీఆర్సీ ఇప్పట్లో లేనట్టే నలభై రోజులుగా కసరత్తు అయినా కొలికి రాని వైనం మార్చి పదిహేడు వరకు రాష్ట్రంలో మండలి ఎన్నికల కోడ్ మాజీ సైనికులకు ఉద్యోగాలు పట్టభద్రుల పోరుకు పార్టీలు సై విమానయానం మరింత భారం ఆ ఓటమి కసి పెంచింది జాతీయ ఫుట్బాలర్ సౌమ్య పిల్లలు చూడండి ఆ ఓటమి కసి పెంచింది జాతీయ ఫుట్బాలర్ సౌమ్య భారత జట్టులో స్థానం దక్కడం ఎలా అనిపిస్తుంది మన భారత జట్టులో స్థానం దక్కించుకుంది ఆ ఓటమి కసి పెంచింది జాతీయ ఫుట్బాలర్ సౌమ్య చూడండి ఒక ఓటమి వెనుక విజయం ఉంటుంది మనం ఎప్పుడు కూడా నిరుత్సాహపడద్దు ఓటమి అంటే పరాజయం కాదు ఆలస్యం మాత్రమే ఓకేనా పిల్లలు పరిశోధనలకు ప్రోత్సాహం అధ్యాపక వృత్తికి సోపానం ఓకే పిల్లలు ఈరోజు వార్తలు మనం తెలుసుకున్నాం కదా మళ్ళీ రేపటి వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్